మదనపల్లెను జిల్లా ప్రకటించే విషయంలో అధికార పార్టీకి చెందిన పాలకులు నిర్లక్ష్యం వహిస్తే ప్రభుత్వంపై ప్రజా ఉద్యమం తప్పదని మదనపల్లి జిల్లా సాధన జేఏసీ నాయకులు గౌతమ్ కుమార్, సాంబశివ, గుండాల మనోహర్, ప్రభాకర్ హెచ్చరించారు. గురువారం మదనపల్లిలోని రామారావు కాలనీ బైపాస్ రోడ్లో ధర్నా రాస్తా రోకో నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, కడప జిల్లాలోని ప్రజాప్రతినిధులు ఆ ప్రాంతం ప్రజల అభిప్రాయం ప్రకారం రాయచోటి, రాజంపేట జిల్లాలుగా ప్రకటించాలని కోరుతూ ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తుంటే, చిత్తూరు జిల్లాలోని 4 నియోజకవర్గాలకు చెందిన ప్రజాప్రతినిధులు ఎందుకు మౌనంగా ఉన్నారో ప్రజానికానికి సమాధానం చెప్పాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐటియుసి అధ్యక్షుడు ముబారక్, సిపిఐ నాయకులు రాజకుమార్, మాల మహానాడు నాయకులు మల్లెల మోహన్, కోనా భాస్కర్, శ్రీనివాసులు, పునీత్ పాల్గొన్నారు. అన్ని హంగులో ఉన్న మదనపల్లెను జిల్లాగా ప్రకటించాలి. మదనపల్లి జిల్లాగా ప్రకటించాలి. మదనపల్లి జిల్లాగా ప్రకటించాలి. మదనపల్లి జిల్లా పట్ల పాలకుల నిర్లక్ష్య వైఖరి. మదనపల్లి జిల్లా